ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. అమరావతి పరిసర ప్రాంతాలు, గుంటూరు, విజయవాడ ఇక్కడైతే భయంకరంగా వర్షపాతం నమోదవడం మనం చూసాం. సో నిన్న మొన్న వర్షాలకైతే చాలామంది మిస్ అవ్వడం, 9 లేదా 10 మంది చనిపోవడం జరిగింది. వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టూడెంట్స్కి అయితే ఒక శుభవార్త చెప్పింది. సో ఇది ఏదైనా చూద్దాం. రేపు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడినట్టు క్లియర్గా అర్థమవుతుంది. రేపు అంటే సోమవారం అన్నమాట. రేపు మనకు ఖచ్చితంగా హాలిడే అయితే ఉంటుంది కాలేజీకి సంబంధించి, స్కూళ్ళకు సంబంధించి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు రేపు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని కానీ వరద ముప్పు ఉందని చెప్పారు. ఎల్లుండిలోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదైందని, 37 సెంటీమీటర్లు వరకు వర్షం కురిసిందని సీఎం తెలిపారు. సో మనకి విజయవాడలో చూడొచ్చు, నిన్న వరదలకు చాలామంది ఆహారం లేక, నిత్యావసరాలు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఇంకా ఏమైనా కురుస్తున్నాయని చెప్పేసి, ఎక్కడైనా వరద ముప్పు ఉంది అని చెప్పేసి సీఎం చంద్రబాబు మనకి మీడియాతో మాట్లాడినట్టు క్లియర్గా అర్థమవుతుంది. మీడియా వాళ్లకు రేపు ఖచ్చితంగా అధికారికంగా సెలవు ప్రకటిస్తున్నాం స్కూళ్ళు, కాలేజెస్, ఇతరత్ర అని చెప్పేసి చెప్పడం జరిగింది.